వర్షానికి సంబంధించిన వివరాలు మనతో పాటు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఫస్ట్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉంది. సార్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒకవైపు రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అధికార యంత్రాంగం ఎలాంటి సహాయక చర్యలు చేపడుతుంది సార్? గుడ్ మార్నింగ్ అండి. సో ముఖ్యంగా మనకు గత రాత్రి నుంచి మనకు పెద్ద ఎత్తున వర్షాలు జిల్లా వ్యాప్తంగా మనకు పడతా ఉన్నాయి. ముఖ్యంగా అందులో కూడా ఆరుమూరు అదేవిధంగా బాల్కొండ కాన్స్టిట్యూన్సీ పరిధిలో చాలా పెద్ద ఎత్తున మనకు వర్షపాతం నమోదవుతా ఉంది. మనం లాస్ట్ నైట్ ఒకసారి చూస్తే మనకు సుమారుగా 200 mm అంటే 20 cm వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా నందిపేట్, నవీపేట్, అదేవిధంగా కమ్మరపల్లి, ఆర్మూర్, మాక్లూర్ ఈ ప్రాంతంలో 12 నుంచి 20 cm వర్షపాతం నమోదైనట్టుగా మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా నిజామాబాద్ లో అన్ని మండలాల్లో కూడా మనకు వర్షం ఉంది. అది ఇప్పటికే ఇటు గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బందిని, అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. వారితో పాటుగా ఆర్ఎన్బి, పిఆర్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ను అప్రమత్తం చేయడం జరిగింది. అందరూ కూడా ఇక యువర్ సిచ్యువేషన్ క్లోజ్ గా మానిటర్ చేస్తా ఉన్నాం. సో ఇక్కడ ముఖ్యంగా గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో ఉన్న అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే వర్షాకాలం అంటే కంటిన్యూస్ రెయిన్ పడుతున్నప్పుడు మాకు ఎక్కడైతే మట్టి ఇల్లు కానీ లేదా డిరాబేట్ కండిషన్ లో ఉన్న ఇల్లు కానీ అవి కూలిపోయే అవకాశం ఉంటుంది. సో దయచేసి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మేము మా సిబ్బంది కూడా అలర్ట్ చేయడం జరిగింది. మీరు కూడా ఎవరైనా ఉంటే వెంటనే మీరు పక్కలో ఉన్న స్కూల్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లో కానీ ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మాకు ఎందుకంటే నెక్స్ట్ 38 అవర్స్ కూడా మనకు ఫోర్కాస్ట్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా ఒకవేళ వీక్ స్ట్రక్చర్ ఉంటే, వీక్ హౌస్ ఉంటే వాళ్ళు దాంతో ఉండకుండా ప్రస్తుతానికి మన గవర్నమెంట్ బిల్డింగ్ ఏదైనా పర్లేదు, స్కూల్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ లేదా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లో ఉన్నా కూడా మాకు అభ్యంతరం లేదు. మేము ఇప్పటికే సిబ్బందిని అలర్ట్ చేస్తున్నాం, అలాంటి వాళ్ళు ఉంటే మీరు వెకేట్ చేయించండి అని. సో అలాంటి వాళ్ళు ఉంటే వెంటనే మీరు గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీలో సంప్రదించినా లేదా మా కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసినా కూడా మేము వారికి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, కాబట్టి ఎక్కడైనా సరే ఎలక్ట్రిసిటీ సంబంధించిన వర్క్స్ కానీ, ముఖ్యంగా ఏదైనా ఐరన్ పోల్స్ ఉంటే దాని దగ్గర పోకపోవడం ఇట్లాంటి వాటికి జాగ్రత్త తీసుకోవాల్సిన ఎంతైనా ఉంది చూడండి. సో దయచేసి ప్రజలంతా కూడా ఇంకా రానున్న 48 అవర్స్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా అందరిని కూడా కోరుతా ఉన్నాం. సార్ ఇప్పటికే చూస్తున్నది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు మరో 2 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంట్లో భాగంగా సుమారు 9 జిల్లాలను రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. అందులో నిజామాబాద్ జిల్లా సైతం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో లోతట్ ప్రాంతాలతో పాటు ప్రధాన ప్రాజెక్టుల్లోని పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కల్పిస్తున్నారు సార్? ముఖ్యంగా అంటే రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలో నిజామాబాద్ జిల్లా కూడా ఒకటి. కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా మేము గమనించాలి. నెక్స్ట్ 48 అవర్స్ కూడా మనకు బాగా హెవీ రెయిన్ఫాల్ అనేది ఫోర్కాస్ట్ ఉంది. కాబట్టి అయితే మేము టైర్ల సంబంధించి ప్రాజెక్టులు అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉండే చెరువులను కూడా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాం. ఒకవైపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పటి వరకు మనకు ఇస్ ద ఫస్ట్ హెవీ రెయిన్ కాబట్టి మనకి ఇంకా ఎక్కడ కూడా టైర్లలో పూర్తి స్థాయిలో నీటి మట్టం రాలేదు. అయితే దాన్ని కూడా క్లోజ్ గా వాచ్ చేస్తున్నాం. మేము సందర్భాన్ని బట్టి ఎక్కడైతే మనకు 75% మనకు ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ దాటుతుందో అప్పుడు అలర్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. సో అక్కడ కూడా ఎక్కడైతే మీకు అలర్ట్ వస్తుందో అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందని కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేస్తాం. ఎందుకంటే వర్షం కంటిన్యూస్ గా పడడం వల్ల వర్షం నీళ్లు ఆగడం వల్ల పంటలు దిగిన అవకాశం ఉంది. కాబట్టి వర్షపు నీటిని డ్రైనేజ్ చేసే విధంగా రైతులు చర్యలు తీసుకోవాలి. సో ఆ విధంగా రైతులను అలర్ట్ చేయండి అని కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ప్రజలు వచ్చే 48 గంటలు కూడా అటు ముఖ్యంగా ఎక్కడ కూడా మనుషులకు కానీ జంతువులకు కానీ ప్రాణాపాలను జరగకుండా చూసుకోవాల్సిన మొట్టమొదటి బాధ్యత మా అందరి మీద ఉంది. సో దానికి ముఖ్యమైన బాధ్యత ఇవ్వాల్సిన కోరుతా ఉన్నాం. దాని తర్వాత పంటలకు అంటే పంట నష్టం జరిగితే రైతులకు నష్టం జరిగే అవకాశం కాదు. కాబట్టి పంట నష్టం జరగకుండా కూడా మనం వర్షపు నీటిని వెంటనే కిందికి వెళ్ళేటట్టుగా డ్రైనౌట్ చేసుకుంటే మనకు నష్టం జరిగిన తక్కువ జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫు నుంచి అన్ని డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉంచడం జరిగింది. ఈవెన్ దో ఈ రోజు రేపు హాలిడేస్ అన్నప్పుడు కూడా అందరినీ కూడా హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయమని ఆదేశించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క సిచ్యువేషన్ గమనించి దాన్ని తగ్గట్టు చర్యలు తీసుకోవాల్సిందని కోరుతా ఉన్నాం. సార్ ఇప్పటికే నిజామాబాద్ జిల్లా చూస్తున్న జోరు వారాలతో పాటు పెరుగుతున్న పంటల సాగు సైతం పెరుగుతుంది. మరోవైపు మహారాష్ట్ర ప్రాంతంలోని విష్ణుపూరికి సంబంధించిన గీతలు సైతం ఇస్తారు. ఎందుకంటే భారీగా ఉత్తర తెలంగాణ జిల్లాకు వర ప్రభావం ఉన్న చేస్తారు.
వరద నీరు సైతం పోటెత్తే ఆస్కారం సైతం ఉంది. ఇప్పటికే 36,000 క్యూసెక్ లో వరద నీరు వస్తుందని చెప్పారు. మరోవైపు ఎగువ ప్రాంతంలో మహారాష్ట్రలో చూస్తున్న వర్షాలకు మరింత పెరిగే ఆస్కారం సైతం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలను ఎలాంటి సహాయక చర్యలను చెప్పారు సార్? ప్రస్తుతానికి మనకు అంటే ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ లో నీటి మట్టం చాలా తక్కువ ఉండడం వల్ల వచ్చే ఇన్కమ్ అనేది మనకు ప్రస్తుతానికి ఇబ్బందికరంగా ఏం లేదు. అది దాన్ని ఇంకా 48 hours సంబంధించి మనకు ఇంకా నెక్స్ట్ 24 hours క్లోజ్ గా మానిటర్ చేస్తా ఉన్నాం. అంటే పైనుంచి వచ్చే వాటర్ ఇక్కడ నుంచి కూడా మనకు వర్షాలు ఏంటంటే మన ఏరియాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఎస్ఆర్ఎస్ సంబంధించిన పరివాహక ప్రాంతాల ప్రజలు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే మేమే వాళ్ళను ముందుగానే 24 hours ముందే వాళ్ళకు హెచ్చరికలు జారీ చేస్తాం. కాబట్టి ప్రస్తుతం సిచ్యువేషన్ అంతా కూడా అంటే ఎస్ఆర్ఎస్ పరివాహక ప్రాంతం సంబంధించిన మా కంట్రోల్లోనే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చూస్తున్నాం ఎందుకంటే నిజామాబాద్ జిల్లా వర్షాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు